एपी सचिवालय में उद्योग संघाल जेएसी नेतलु समावेशमय्यारु। फिट्मेंट हेचआरए अंशालपै उपाध्याय संघालु विमर्शलु वस्तुंडटंतो बोप्पराजु बंडि श्रीनिवासराजु सूर्यनारायण वेंकटरामन रेड्डी समावेशमय्यारु। దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రెహానా అందిస్తారు। రెహానా, మహేశ్వరి, ప్రభుత్వం చాలా కసరత్తు చేసింది। అటువైపు ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలు కూడా అనేక దఫాలుగా చర్చలు జరిగిన అనంతరం పిఆర్సీ హెచ్ఆర్ఏ అదే విధంగా ఆ రిలేటెడ్ ఉన్న ఇతర అంశాలు ఐఆర్ఏ రికవరీ కావచ్చు ఇతర అంశాలన్నిటికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రావడం అదే విధంగా చర్చలకు సంబంధించి ఇటువైపు పిఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం అటువైపు మంత్రుల కమిటీ సమావేశం ఇవన్నీ కూడా మనం చూసిన విషయాలు। ఇవన్నీ పరిణామాలు జరిగిన తర్వాత ఈ సమావేశాల్లో ఈ చర్చల్లో భాగస్వామ్యమైన ఉపాధ్యాయ సంఘాలు అనంతరం పిఆర్సీ సంబంధించి ఫిట్మెంట్ 23% ఫిట్మెంట్ తమకు సరిపోదని దీని కనీసంగా ఐఆర్ తో ఈక్వల్ గా 27% ఫిట్మెంట్ ఇవ్వాలని అదే విధంగా హెచ్ఆర్ఏ స్లాబ్లకు సంబంధించి కూడా పాత విధానాన్ని కొనసాగించాలి ప్రస్తుతం ఇచ్చిన హెచ్ఆర్ఏ సరిపోదు ఇలాగా సిపిఎస్ రద్దు వీటన్నిటికి సంబంధించి ఆందోళన చేస్తామన్నారు। ఈ ఆందోళన చేస్తున్న క్రమంలో నలుగురు జేఎస్సీలకు సంబంధించిన నలుగురు నేతల మీద విమర్శలు గుప్పిస్తా ఉన్నారు। జేఎస్సీ ఉద్యోగ సంఘ నాయకులే తమల్ని మోసం చేశారని ఉపాధ్యాయ సంఘాలు ఏపీటీఎఫ్ ఎస్టీయు అదే విధంగా యూటీఎఫ్ లాంటి సంఘాలన్నీ కూడా రోడ్డు మీదకి వస్తా ఉన్నాయి। మనం చూసుకున్నట్లయితే ఏపీ ఎన్జీఓ భవన్ దగ్గర అధ్యక్ష కార్యదర్శులు బండి శ్రీనివాసరావు అదే విధంగా శివారెడ్డి పోస్టర్లు చించడం ఇవన్నీ చూస్తా ఉన్నారు। దీంతో అంతేకాకుండా నలుగురు నాయకులకు సంబంధించి ఎవరైతే బండి శ్రీనివాసరావు బొప్పరాజు వెంకటరామరెడ్డి సూర్యనారాయణ ఈ నలుగురు ఇళ్లను ముట్టడి చేస్తామని ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సచివాలయంలోని సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ లో నాలుగు జేఎస్సీలకు సంబంధించిన నాయకులు సమావేశమయ్యారు। ప్రభుత్వం వైపు నుంచి ఆ చర్చలు సుదీర్ఘంగా జరిగిన చర్చల నేపథ్యంలో అనేక దఫాలుగా ప్రభుత్వం తోటి బేరసారాలు చేసి ఐఆర్ రికవరీకి సంబంధించి ఎంత కొంత ఒప్పందం చేసుకోగలిగారు రికవరీ లేకుండా ఉపాధ్యాయ ఉద్యోగులు ఒక నిర్ణయం తీసుకురాగలిగారు అదేవిధంగా హెచ్ఆర్ఏ స్లాబులు ఏదైతే ప్రభుత్వం యొక్క విడుదల చేసిన పిఆర్సీలో పిఆర్సీ జీవోలకు సంబంధించి చాలా నష్టదాయకంగా ఉంది హెచ్ఆర్ఏ దీనికి సంబంధించి సవరణ చేయాలని సుదీర్ఘంగా చర్చలు చేశారు। ఆ మేరకు ప్రభుత్వం హెచ్ఆర్ఏ స్లాబులకు సంబంధించి ఉద్యోగుల డిమాండ్ మేరకు సవరణ చేసింది। దీంతో పాటు సీసీఆర్ రద్దు అంశాన్ని కూడా ఉపసంహరించుకుంది। పిఆర్సీకి సంబంధించి 10 ఏళ్ల పిఆర్సీ కేంద్ర పిఆర్సీ పంధాల వెళ్ళాలి కేంద్ర పిఆర్సీని అడాప్ట్ చేసుకోవాలన్న నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుని 5 ఏళ్ల పిఆర్సీ ఏదైతే ఉద్యోగులు ఉపాధ్యాయులు డిమాండ్ చేశారో ఆ మేరకు సవరణ చేశారు। దీంతో పాటు మట్టి ఖర్చులకు సంబంధించి 25 వేలు అనేక డిమాండ్లు అనేక సమస్యలను ఏవైతే ఉపాధ్యాయ సంఘాలు తమ ముందు పెట్టారో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ చర్చల అనంతరం కొంత ఒక అడుగు ప్రభుత్వం అదేవిధంగా ఒక అడుగు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కూడా వెనకడుగు వేసి ఒక మధ్య మార్గంగా నిర్ణయం తీసుకున్నాయి। అయితే ఈ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నారు। తమ ఆందోళనని కొనసాగిస్తాము తమ డిమాండ్ల పరిష్కారమేవంత వరకు అని చెప్తున్న నేపథ్యంలో నాలుగు జేఎస్ల నాయకులు కీలకంగా భేటీ అయ్యారు। ఇప్పుడు ఏం చేయాలి అనేది కసరత్తు చేస్తా ఉన్నారు సమాలోచనలు చేస్తున్నారు। మరోవైపు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఉపాధ్యాయుల చేస్తున్న లేదా ఆందోళనకు సంబంధించి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది। నిన్న మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి వర్చువల్ కాన్ఫరెన్స్ సందర్భంగా చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏమేం చేసింది ఉద్యోగులకు సంబంధించి ఆశా వర్కర్లు కావచ్చు అదేవిధంగా వీళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం ఇంత చేసినా కూడా పసుపు జెండాల వెనుక కాషాయం లేదంటే కామ్రేడ్లు చేస్తున్న ఆందోళన అంటూ ఆయన విమర్శలు గుప్పించారు। ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది। ఇటువైపు నలుగురు జేఏసీ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏం చర్చిస్తున్నారు అనేది మరి కాసేపట్లో తెలుస్తుంది మహేశ్వరి। థ్యాంక్ యూ రెహానా।